ఓకే డాక్టర్ గారు, ఊపిరితిత్తుల పనితీరును పెంచుకోవటానికి వ్యాయామాలు ఏమైనా మాకు సూచిస్తారా అండి? అమ్మ మీరు చాలా జెన్యున్గా అడుగుతున్నారని అనుకుంటున్నాను. అంతే, అందుకని నేను చెప్తున్నాను. అయితే ఇప్పుడు పూర్వీకులు, ఋషులు వీళ్ళందరూ కూడాను వాళ్ళు ఎన్నో చేశారు. ఇప్పుడు నేను చెప్పేది కూడా ఓన్లీ మీ మన పిఎంసి ఛానల్లో కూడా శ్వాస మీద ధ్యాస చెప్తున్నారు. నేను ఏది చెప్పినా కూడా మెడిటేషన్ పరంగా కానీ, దేవుడి పేర్లకు సంబంధించి కానీ, ఒకవేళ వాడినా అది ఆరోగ్య పరిరక్షణకి సంబంధించే చెప్తున్నాను. తప్పితే వాటిని ఏదో ప్రమోట్ చేయాలని కానీ నేను ఎలాంటివి చెప్పట్లేదు. ఇది ప్యూర్లీ మీ బ్రీదింగ్ ఎలా పెంచుకోవాలనే విషయంగా చెప్తున్నది. సో పూర్వం ఋషులు ఎలా చేసేవారు, మనకి ప్రాణాయామం అనేది ఆటోమేటిక్గా మన బాడీలో జరుగుతుంది. మీకు తెలుసో తెలీదు, నేనైతే ఎక్స్పీరియన్స్ అయ్యాను సెవరల్ టైమ్స్. నేను రకరకాల ప్రాణాయామాలు చేశాను, అవన్నీ పోగాను. స్టేటస్గా ఇప్పుడు ఒక పద్ధతిలో నిలిచి ఉన్నాను ప్రస్తుతానికి. అయితే శ్వాస అనేది ఎంత ముఖ్యం అనేది మనకి భగవంతుడు నిర్ణయించి పెట్టేశాడు. ఆయన మీరేం ప్రయత్నం చేయకపోయినా మీ ప్రాణాయామం జరిగిపోతుంటుంది మీ ఒంట్లో. మీకు తెలుసు ఆ విషయం ఎలా చేస్తూ ఉంటారు అంటే, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, నిశ్వాస ఇవ్వాలి మీరు రెగ్యులేట్ చేస్తారు ఇలాగ. అలా కాకుండా ఆటోమేటిక్గా జరగడం ఎలా జరుగుతుంది, మీరు పడుకుంటారు ఇలా తిరిగి పడుకున్నారనుకోండి, తల చేయి ఇలా పెట్టుకుంటే మీ ముక్కు ఈ ముక్కులోంచే గాలి వెళుతుంది, ఈ ముక్కులోంచి గాలి వెళ్ళదు. డిడ్ యూ నోటీస్ దిస్? మీరు సరే గమనించండి ఈసారి. అలాగే మళ్ళీ మీరు ఇవన్నీ నిద్రలు జరుగుతాయి, మనం కాన్షియస్గా చేయం, వితౌట్ కాన్షియస్ అది జరిగిపోతుంది. మీరు ఇటు తల పెట్టుకుంటే ముక్కు నుంచి ఇలా వెళ్ళిపోతుంది గాలి. ఎక్కడికి వెళ్తుంది? సూర్యనాడి, చంద్రనాడి. ఎడమ ముక్కుతో పీలిస్తే సూర్యనాడి, కుడి ముక్కుతో చేస్తే చంద్రనాడి. ఇది ఎప్పుడు ఆటోమేటిక్గా ద బాడీ రెగ్యులేట్స్ ఇట్ సెల్ఫ్, దట్ ప్రాణ ఆ మార్పు చేసుకుని అది ఆటోమేటిక్గా రెగ్యులేట్ చేసుకుని. మీరు ఇటు తిప్పడు పడుకున్నప్పుడు అన్కంఫర్టబుల్గా ఉంది, ఇటు పడుకుంటారు, పడుకుంటే ఆటోమేటిక్గా ఇది వెళ్ళి ఇక్కడ కూల్ చేస్తుంది బాడీ, ఏం అవసరమో అది చేస్తుంది. మళ్ళీ మీరు ఏం చేస్తారు, కాసేపు పెట్టుకుని మళ్ళీ ఇటు తిరిగి పడుకుంటారు, మళ్ళీ సూర్యనాడి యాక్టివేట్ అవుతుంది, ఆ వేడి ఉష్ణోగ్రత ఏం కావాలో అవన్నీ జరుగుతూ ఉంటుంది. ఇది రెండు పద్ధతులు మనకి ఇన్వాలంటరీగా జరిగే పని. అయితే ఋషులు పూర్వకాలంలో ఎన్నో ఏళ్ళుగా తపస్సు చేసేవారు. ఎలా చేసేవారు వాళ్ళు? మనం ఇలా పీల్చుకుంటాం, ఇది మరి ప్రాణాయామం అలా చేయాలంటే ఇంకా తపస్సు ఎలా చేస్తారు? ఈ ముక్కులే పట్టుకుంటారా, తపస్సే ఎలా చేస్తారు? సో ఋషులు దీనికి ఒక పద్ధతి ఆలోచించారు. ఇటు పక్క దండం పెట్టుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కూర్చుంటాడు, దండం ఇక్కడ పెట్టుకుంటాడు, కమండలం ఇక్కడ ఉంటుంది, ఇలా కూర్చుని అతను మామూలుగా ఆయన చెప్పాలనుకున్న మంత్రం చెప్పండి. కానీ ఆ బ్రీదింగ్ ఎక్కడి నుంచి జరుగుతుంటుంది? ఇటు నుంచి వెళ్ళినప్పుడు అది ఇక్కడ కొంచెం అతనికి ఇటు ఎక్కువ అయింది అనుకో, బ్యాలెన్స్ చేయాలనుకున్నాడు అనుకోండి, ఈ దండం తీసి ఇక్కడ పెడతాడు. సో గాలి ఇటు నుంచి వెళ్ళి ఆ ఉష్ణోగ్రత అలా బ్యాలెన్స్ అయిపోతూ వాళ్ళు కొన్నేళ్ళు తపస్సు ఎలా చేశారంటే దిస్ ఈజ్ ద పద్ధతి, బ్యాలెన్సింగ్ ఆఫ్ బ్రీత్, ఇటు ఇటు బ్యాలెన్సింగ్ చేసుకుంటారు అనమాట. అలా వాళ్ళ ఆ దండం అక్కడ పెట్టుకోవడానికి అది వేరే ఏ కారణం లేదు, అదే కారణం ఆ వెయిట్ అంతా అటు వెళ్ళి అది ఆటోమేటిక్గా. దీని మూలంగా మనకి ఈ జలుబులు, తుమ్ములు ఇలాంటివి కూడా ఇవి రెగ్యులేట్ కట్ అయిపోతాయి. ఇలాంటి పద్ధతిలో మనకి చేసుకుంటే అయిపోతుంది. అది కూర్చుని కూడా మనం కూడా చేసుకోవచ్చు అలాగా. అలాగే మనం పడుకున్నప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంది. మనం పడుకున్నప్పుడు స్లీప్ అప్నియా అని చెప్పాను, ఈ స్లీప్ అప్నియా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, జనరల్లీ ఇటు పరిగి అటు పరిగి అటు పరిగి బోర్లా పడుకుంటారు. బోర్లా పడుకున్నప్పుడు మోర్ ఆక్సిజన్ మీకు వెళుతుంది. అందుకనే మనం బోర్లా పడుకున్నప్పుడు అది మనము ఇన్వాలంటరీగా చేసే పనులు, మనం కావాలని ప్రయత్నంగా చేయం. ఇటు తొరుగుతాం, ఇటు సరే బోర్లా తలగడా పెట్టుకుని పడుకుంటున్నాం. పడుకునేసరికి మీకు అప్పుడు బాగా ఆక్సిజన్ వెళ్ళి బాగా నిద్రపడుతుంది. సో స్లీప్ అప్నియా ఉన్నవాళ్ళు ఈ ప్రకారంగా కూడా చేసుకోవచ్చు నివారించుకోవడానికి. శ్వాస బాగా పీల్చుకోవడానికి ఋషులు చేసేవి, మన బాడీలో ఇన్వాలంటరీగా జరిగేవి నేను చెప్పాను. ఇప్పుడు ఇన్వాలంటరీగా కాకుండా వాలంటరీగా చేసుకోవాలనుకున్నాం ఏం చేయాలంటే, ఈ గాలి జనరల్గా మనం ముక్కుతో పీలిస్తే కొంతమందికి ఆ గాలి సరిపోవచ్చు బాడీకి, కావాల్సిన ఇంకా ఎక్కువ గాలి కావాల్సి వచ్చినప్పుడే మనం నోరుతో గాలి పీల్చుకుంటాం.
సో పూర్వకాలంలో కొంతమంది సిద్ధులు అవనండి, జ్ఞానులు అవనండి, ఇదేమని చెప్పారంటే సోహం అని మీకు వినే ఉంటారు ఈ పాటికి. ఈ సోహం అనే మాటలు రెండు అక్షరాలు ఆ సిలబల్స్ అంటే చాలు, మీకు బోల్డ్ అంత ఆక్సిజన్ లోపలికి వెళుతుంది. ఇది ఒక వ్యాయామ పద్ధతి ఫర్ ఊపిరితిత్తులు గాలికి. ఎలాగా మీరు అది పెట్టండి, సో అహం అంటే మీరు సో పైకి అంటారు, కాకపోతే హం చూసారా దీని మూలన ఎంత గాలి వెళుతుంది లోపలికి. మీరు అను ముక్కుతో పీల్చలేకపోతున్నారు అంత అనుకోండి, నోటితో పీల్చుకుంటారు, ఎక్కువగా వెళుతుంది ఆక్సిజన్. ఈ సోహం అనేది ఒక మంత్రం కింద తర్వాత కన్వర్ట్ అయిపోయింది. సో ఎవ్రీబడి దే యూస్ టు సే ఇది ఒక మంత్రం కింద అయిపోయింది. సో పుణ్యం పురుషార్థం ఓకే. దెన్ విత్ రిగార్డ్ టు మెడిటేషన్ మీరు కళ్ళు మూసుకుంటారు, మీకు నారాయణ మంత్రం, నారదుల వారు వచ్చి నారాయణ మంత్రం ఇచ్చారంటారు. నారద వారు ఇచ్చారో లేదో కానీ మీ ఆరోగ్య పరిస్థితి బాగుపడ్డా నారాయణ మంత్రం బాగా ఉపయోగపడుతుంది. ఎలాగ ఇప్పుడు ముక్కు పీల్చుకుంటారు లెగ్గ ముక్కుతో గా, ఇప్పుడు నేను ఇందాక నోటితో చెప్పాను, ముక్కుతో పీల్చుకున్నప్పుడు చేస్తారు. ఇది ఎంతలా చేయాలి, ఎంతసేపు చేయాలి? యూ డోంట్ హ్యావ్ ఎ మీటర్ అక్కడ ఎదురుకుండా ఎవరైనా వచ్చి టక్కుట్టుకు అనడానికి కానీ చెప్పడానికి కానీ ఏమీ లేదు. దానికే ఈ నారాయణ మంత్రం. ఇట్ ఈస్ ఓన్లీ ద పల్స్ బీట్ 8 8. నారాయణ మంత్రం అంటే 8 అష్టాక్షరి. అష్టాక్షరి అంటే ఓం నమో నారాయ, ఓం నమో నారాయణ 8. దట్ ఈస్ ది 8 పల్స్. సో వెన్ యూ బ్రీద్ అన్నప్పుడే ఇక్కడ ఆపేస్తారు, ఆపేసి దాన్ని నిక్షిప్తం చేసుకోవడం, ఆపుతారు కాసేపు. అంటే అప్పుడు ఎంతసేపు ఆపాలి? మనసులో అనుకుంటారు నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఇది మనసులో అనుకుంటారు. ఈ నారాయణ అయ్యేసరికి మీరు వదిలేస్తారు. ఆ వదలడం ఎంతసేపు, ఎలా వదలాలి, ఎంత వదలాలి, అది కూడా మరి పల్స్ బీటింగ్తోనే అవ్వాలి. ఓకే, ఓకే, అలా మనం పీలు. ఇది 8 3 8 24, ఇదే మన గాయత్రి మంత్రానికి కూడా ఇదే లెక్క పెట్టుకుంటారు. ఇదే మన నారాయణం అష్టాక్షరి మంత్రం కూడా. ఇది ఓన్లీ ద పల్స్ బీట్ అంటే హౌ మచ్ యూ హ్యావ్ టు బ్రీత్, హౌ మచ్ టైమ్ యూ హ్యావ్ టు రెస్ట్రిక్ట్ ఇట్, హౌ మచ్ టైంలో నువ్వు ఎంత పల్స్లో అది రిలీజ్ చేయాలి. 8 నారాయణ ఇక్కడతో ఆగేసరికి 8 అక్కడతో అది అయిపోయింది. సో ఇలా బ్రీదింగ్ చేసుకో. ఇది ఒక 2 nostrils చేసుకునే బ్రీదింగ్. ఇది కాకుండా మన ముక్కుతో చేసుకునే బ్రీదింగ్ కూడా ఉంటుంది. ఓకే, అలా మనం ప్రతిరోజు ఎన్నిసార్లు చేయాలంటారు? ఇది డిపెండ్స్ ఆన్ యువర్ కెపాసిటీ, యువర్ టైం అండ్ అవైలబిలిటీ ఆఫ్ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఎన్నో చేయాలని మనకు తృష్ణ ఉంటుంది, కాకపోతే లిమిటెడ్గా పొద్దుట్ లేచో మధ్యాహ్నం పడుకోబోయే ముందు ఎస్పెషల్లీ చేయాలి. ఇప్పుడు మా అందరూ ఇవన్నీ ఎక్సర్సైజ్, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ పొద్దున చేస్తే సరిపోతుంది అనుకుంటారు, కానీ పొద్దున్న, సాయంకాలం, రాత్రి పడుకోబోయే ముందు ఖచ్చితంగా బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మీ హెల్త్ చాలా బాగుంటుంది. ఈ చెప్పినవన్నీ ఏ డిఫికల్టీస్ రాకుండా హాయిగా ఉంటారు, ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఈ నారాయణ మంత్రం జపించుకోవడం వల్ల పుణ్యం పురుషార్థం వస్తుంది. మీ నారాయణ మంత్రమే అక్కర్లేదు, జీసస్ క్రైస్ట్ అనుకోవచ్చు, ఇంకేదన్నా అనుకోవచ్చు, ఏ మతం వాళ్ళు వాళ్ళ పల్స్ బీటింగ్కి లెక్క మాత్రమే కాబట్టి అది చేసుకోవచ్చు. దిస్ ఇస్ సింప్లీ నేను సింప్లిఫైడ్. చాలా చక్కగా చెప్పారు, చిన్న చిన్నవే కానీ గొప్ప ఫలితాలు అందిస్తుంటాయి. అవి చేస్తే చెయ్యాలి కదా. సో దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా యూ విల్ బి డ్రివెన్ ఇన్ టు మెడిటేషన్. ఇప్పుడు ఇది మన మెడిటేషన్ అనేసరికి దట్స్ అ సీరియస్ సబ్జెక్ట్ అనుకుంటారు చాలామంది. ఈ ప్రాణాయామం అనేసరికి అందరూ భయపడేది, ఎందుకంటే ప్రాణాయామం అంటే అది ఏదో చాలా పెద్ద భయంకరమైన పని అనుకుని చేయరు.
అలాగే ఈ మెడిటేషన్ అంటే బాబోయ్ మనం అంతా మైండ్ అంతా తీసి అక్కడెక్కడో పెట్టేయాలేమో అనుకుంటారు. ఇలా చేస్తే యు ఆర్ ఆటోమేటికలీ డ్రివెన్ టు దట్ స్ట్రీమ్. ఓకే.